నమస్కారం. ముందు లెక్కలు చెప్పండి అమ్మా, తర్వాత డబ్బులు ఇస్తాం అన్నారు, అలాగే అప్పు కెలవు చేస్తామని అన్నారు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ఏంటి పరిస్థితి? అసలు ఏ రోజువారీ ఖర్చులకు కాదు కదా, జీతాలు నిర్వహణ అన్ని కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆన్ రోడ్. ఇది ఎంత మీరు పాలిటిక్స్ తో లింక్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఎవరో అవసరం ఉన్నదనే డబ్బు ఎవరో వాళ్ళ అవసరం బట్టి సాయం చేశారు. పాలిటిక్స్ చాలా ఏమంటారంటే ఒక బ్లడ్ స్పోర్ట్, అంటే రక్తం కారే స్పోర్ట్. ఇది ఏమి మర్యాద ఉండదు, మర్సీ ఉండదు, పిటి ఉండదు, సింపతి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ ముఖ్యమంత్రి, 22 ఎంపీలు ఉన్నారు, ఆయన సపోర్ట్ చేశారు బీజేపీకి, బాగానే ఉన్నది. వాళ్ళు తిరిగి సపోర్ట్ చేశారు, మంచిది. రాష్ట్రాల మధ్యన సెంటర్ మధ్యన మంచి సంబంధం ఉండాలి. ఇప్పుడు ఎలక్షన్ ఇంకో 300 రోజులు ఉన్నాయి, పార్లమెంట్ ఎలక్షన్. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి ఏంటి? ఆ 25 సీట్లలో 0 సీట్లతో అలయన్స్ ఉంటే వస్తాయా? కొన్ని సీట్లు తెచ్చుకుంటారా? 2019లో ఒక్క సీట్ రాలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి. సో ఈ ప్రీ పోల్ అలయన్స్ ఎవరితో ఉంటుంది? మే 13న మీరు లేవశాక కర్ణాటక ఎలక్షన్ రిజల్ట్స్ మీద బీజేపీ ఫ్యూచర్ రూట్ ఏంటి? కర్ణాటకలో గెలిస్తే ఒకలాగా ఉంటుంది, ఓడిపోతే ఒకలాగా ఉంటుంది. విశేషమైన పరిణామాలు ఉంటాయి, ఓడిపోతే మొత్తం దేశం రాజకీయం మారిపోయే పరిస్థితి వస్తుంది. అందువల్ల ఇవన్నీ వేసింది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఈవేళ మన డాక్టర్ రెడ్డి గారు కూడా ఉన్నారు, చెప్తారు ప్రాస్పెక్ట్స్ ఏంటి బీజేపీకి ఈవేళ. పోటీ చేస్తే ఒంటరిగా సీట్లు వస్తాయా? పవన్ కళ్యాణ్తో చేస్తే వస్తాయా? ఇంకెవరితో అయినా చేస్తే వస్తాయా? లేకపోతే ఈ 25 సీట్లు వదిలేస్తారా? మీరు చెప్పిన లెక్కలు అన్నీ ఒప్పుకుంటా, మీరు చెప్పిన వ్యవహారం అంతా ఒప్పుకుంటా. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫైనాన్షియల్ పరిస్థితి బాగోలేదు, కానీ పాలిటిక్స్ ఫ్యూచర్ మీద ఉంటుంది. ఈ లెక్కలు అడిగారంటే వాళ్ళు అంటే ఏంటి, లెక్కలు అడిగారు కాబట్టి ఎక్కడో వ్యవహారం చేడింది, బెట్స్ కొట్టిందా, అలా అనుకోవాలా? ఫ్యూచర్ ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నాకు కనపడుతుంది, ఎవరైనా మన మిత్రులు దాన్ని కరెక్ట్ చేస్తే ఐ బి హ్యాపీ. వాళ్ళకి అలయన్స్ కావాలి బీజేపీకి. అన్ని రాష్ట్రాల్లో అలయన్స్ కోసం ఎదుగుతున్నారు, పార్ట్నర్స్ కోసం ఎదుగుతున్నారు, తప్పలేదు. లేకపోతే ఎలాగో వస్తారు తిరిగి పవర్లోకి, మళ్ళీ 300 సీట్లు తెచ్చుకోవటం చిన్న విషయమా? ఇప్పుడు మేము మీకే సపోర్ట్ చేస్తామని అంటే ఎలక్షన్ లో బీజేపీకి 250-340 సీట్లు వస్తే ఎవరైనా సపోర్ట్ చేస్తారా? ఎవరు చేయరు. అందువల్ల వాళ్ళకి అలయన్స్ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు అలయన్స్ నో అంటున్నాడు. నో అంటే ఆయనతో స్నేహం ఏంటి ఎలక్షన్ లో? సో వాళ్ళు సాయం చేశారు బీజేపీ, ఈయన సాయం చేశారు, బరాబర్ ఈక్వల్ అయిపోయింది. ఇప్పుడు కొత్త అకౌంట్ మే 13 తర్వాత తప్పకుండా. అలయన్స్ నో అన్నారు అన్న పాయింట్ ఏంటి అంటే, వీళ్ళు అడిగారా లేకపోతే ఈయన అడిగారా లేకపోతే ఏంటి, మీకున్న సమాచారం ఏంటి అలయన్స్ నో అంటే ఏంటి? నో అంటే ఆయన ఎప్పుడు నాకు అలయన్స్ ఎవరితో ఉండదు ఆయనే అంటున్నాడు కదా. ఆయన దీనికి ఏమి రహస్యంగా అల్లేదు కదా, ఓపెన్ గా అంటున్నాడు, మేమే పోటీ చేస్తాం, మాకెవరు అక్కర్లేదు. అలయన్స్ అన్నప్పుడు ఏంటి అర్థం? అది వీళ్ళు కూడా అడిగారా తప్పకుండా. ఎస్, వాళ్ళు ఎవరో రికమెండ్ చేశారు, ఆయనకి ఎంపీ ఇచ్చారు, నత్వాన్ని అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మే 13 తర్వాత బీజేపీ సర్దుకోవాలి. మీకు చిన్న జ్ఞాపకం కూడా చేస్తున్నా, ఇలాగే 2004లో వాజ్పేయి గారు వచ్చేస్తారు 300 సీట్లు, ఆ అలయన్స్ అక్కర్లేదా, ఎలా ఓడిపోయి టుక్ అయిపోయిపోయాయి. సో మోడీ గారికి చరిత్ర అంతా బాగా తెలుసు, అమిత్ షా కూడా తెలుసు. అలయన్స్ ఆంధ్రప్రదేశ్ లో ఒకటే ప్రశ్న మిమ్మల్ని తిరిగి అడుగుతున్నా, బీజేపీకి రాజకీయం అక్కర్లేదా, ఒక సీట్ అక్కర్లేదా, చెప్పండి. అలయన్స్ ఎవరితో ఉంటుంది అంటే మీరు అనేది ఏంటి? ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ కి ఎఫ్ఆర్బిఎం లిమిట్ అప్పు ఇవ్వడం అంతా కూడా రాజకీయంగా ముడిపడి ఉందంటారు. అంతే కాకపోతే ఏంటి, ప్రేమ వీళ్ళ మధ్యన ప్రేమ ఉంటుందా? రాజకీయ నాయకుల మధ్యన అడ్జస్ట్మెంట్ ఉంటుంది, కాంప్రమైజ్ ఉంటుంది, అది ఎప్పుడు అంతే కదా. మీ వాళ్ళు ఏమంటారంటే, నీవు చూపెట్టిన మొహం బట్టి చట్టా చూపెడతానంటారు ప్రపంచం లాయర్లోనే. ఇన్ని రోజులు బీజేపీ నాయకులు వీళ్ళంతా ఏమన్నారు, అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుండద్దా, ఇప్పుడు మీరు అప్పు ఇవ్వద్దంటారా, అసలు మీరు ఇట్లా మాట్లాడతారండి, ఏపీ ప్రజలు బాగుండాలి కదా అన్నారు కదా అందరూ, ఇప్పుడు మరి ఇప్పుడు అప్పు ఇవ్వకపోతే బాగోరా అంటే ఏంటి లాజిక్? గతంలో కూడా చాలా మంది అన్నారు ఈ మాట.
మే 13 అని ఎందుకు పెట్టానంటే మే 13 ఒక పెద్ద పరిణామాలు ఇటు ఉండొచ్చు అటు ఉండొచ్చు. ఎందుకంటే మన దేశంలో రాజకీయ ఎలక్షన్లు ఇలా జరుగుతున్నాయి. ఒక రాష్ట్రం తర్వాత ఇంకో రాష్ట్రం. ఒక సినిమా స్టారు హిట్ లాస్ట్ హిట్ లాస్ట్ సినిమా ఫెయిల్ అయిపోతే ఫెయిల్ అంటారు కదా, 50 సినిమాలు సక్సెస్ అవినా. సో కర్ణాటక ఎలక్షన్ ఒక రకమైన సీరియస్ సిచ్యువేషన్ వచ్చేస్తుంది దేశంలో. దానికి అలయన్స్ ఆంధ్రప్రదేశ్లో తెలుసుకుంటారు బీజేపీ, తెలుసుకోకపోతే వాళ్ళకి ప్రభుత్వం అంత సింపుల్ కాదు. ఎవరు ఎలక్షన్ లైట్గా తీసుకుని ముందుకెళ్ళేది ఏ రాజకీయ నాయకుడు ఈ రోజుల్లో లేదు. సో మీరు చెప్పిన లెక్కలు మీరు చెప్పిన అన్నీ ఒప్పుకున్నా, నేనేమంటున్నానంటే బీజేపీ ఎఫ్ఆర్ఎంపీ లిమిట్స్ పెంచుతుంది, మీరు డబ్బు ఇవ్వచ్చు, ఆర్బీఐ మార్చవచ్చు, అకౌంట్స్ రోల్ ఓవర్ చేయొచ్చు, ఏదో డిజాస్టర్ అనొచ్చు, వర్షాలు అనొచ్చు, ఏదైనా చేయొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్కి అధికారం ఉన్నది, మీరు మర్చిపోవద్దు. సెంట్రల్ గవర్నమెంట్కి పూర్తి హక్కు ఎక్కడ లేదంటే కరెన్సీ మీద ఉన్నది, విదేశ సమాచారాల మీద ఉన్నాయి, సెక్యూరిటీ మీద ఉన్నది, అలా 4 సబ్జెక్ట్స్ ఫుల్ కంట్రోల్ ఉన్నది కాబట్టి ఏదైనా చేయదు. సో అది నేను ఎదురు చూసేది ఏంటంటే ఏ రకంగా మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగే చేస్తుంటారు, ఎలా రాజకీయంగా ఏం సెటిల్మెంట్ సెటిల్మెంట్ రాకపోతే వాళ్ళు ఎంతో చేయాలి. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, 25 సీట్లు ఉన్న రాష్ట్రంలో 0 సీట్లు ఒప్పుకుంటారా నరేంద్ర మోడీ గారు? ఆ లగ్జరీ ఉన్నదా ఈసారి? ఆ లగ్జరీ ఉన్నదా? ఆపోజిషన్ అంతా కలుస్తున్నారని మాట వస్తుంది కదా దేశం. చాలా మంది మేధావులు అన్నారుగా 0 సీట్లు ఉన్నా కూడా ఇక్కడ ప్రతిపక్ష అధికారి పక్షం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు అధికారంలో ఉన్నారని చెప్పి చాలా మంది మేధావులు అన్నారు. వాళ్ళు అనుభవిస్తున్న లగ్జరీ ఏపీలు ఎవరు అనుభవించట్లేదని అన్నారు. ఇంకా అయిపోయింది కదా, ఇంకా పార్లమెంట్ లో మీకు 100 ఎంపీలు ఉన్నా అనవసరం. ఇంకొక ఫైనల్ బడ్జెట్ ఒకటి ఉంటుంది, అది కూడా ఓటర్ అకౌంట్ ఏం చేస్తారు? ఎలక్షన్ మార్చ్ ఎలక్షన్ డిసెంబర్ లో పెడితే మిగతా రాష్ట్రాలతో పాటు ఇంకా 200 రోజుల్లోనే ఎలక్షన్ వచ్చేస్తుంది. 200 రోజులు అంటే చాలా దగ్గర, అలాగే 6 నెలలు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు చూసేది ఏమిటంటే వాళ్ళు సపోర్ట్ చేయలేక అక్కర్లేదు బీజేపీకి, ఇంకా అయిపోయింది. వీళ్ళకి కూడా బీజేపీ అవసరం, ఇప్పుడు ఉండాలి. సరే సరే, ఇక్కడ ఇంకొక పాయింట్, రాజకీయం కాసేపు మే 13 వరకు ఆగుదాం, రిజల్ట్ తర్వాత బొమ్మ బ్లాక్ బస్టర్ అవుద్దా, హిట్ అవుతుందా, ఫట్ అవుద్దా, వెయిట్ చేద్దాం. నేను ఇక్కడ ఇంకొక పాయింట్ ఏమంటానంటే, ఇన్ కేస్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని లెక్కలు చెప్పమన్నారు, మీరు కార్పొరేషన్ నుంచి ఎంత అప్పులు తెచ్చారు, ఈ బాండ్ల వేలము మొత్తం, అసలు మీరు చేసిన అప్పులు అన్నీ కూడా లెక్కలు చెప్పమన్నప్పుడు, ఇన్ కేస్ అవన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం లిమిట్ దాటిపోతే ఇంకా అసలు అప్పు పుట్టిన పరిస్థితి వస్తే ఏంటి ఏపీ పరిస్థితి? ఏపీ పరిస్థితి అంటే మీకు ఒకటే ఉన్నది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఇప్పటి వరకు ఎక్కడా డిక్లేర్ అవ్వలేదు. మాకు తెలిసిన జ్ఞాపకం బట్టి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అది చాలా తీవ్రమైన అది స్టెప్, చాలా తీవ్రమైన స్టెప్, ఎన్నో పరిణామాలు ఉంటాయి, కరెన్సీ దెబ్బతింటుంది. కాబట్టి వాళ్ళు దారి చూసుకుంటారు, ఇది పెద్ద విశేషం కాదు. నేను నాకేం చెప్పా, ఎఫ్ఆర్బిఎం అనేవి అన్నీ ఉన్నాయంటే కరెక్టే, అది సెంట్రల్ గవర్నమెంట్ కూడా పాటించట్లేదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా పరిస్థితుల మీద మారుస్తుంది కదా. సో అందువల్ల వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఏదైనా చేయొచ్చు, ఆర్బీఐ మార్చవచ్చు, ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఎగ్జామ్షన్ ఇవ్వచ్చు. సో మీరు రాజకీయం పక్కన పెడితే ఒక స్టేట్ ఫెయిల్ అవ్వటానికి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోదు, ఎందుకంటే దాని పరిణామాలు చాలా ఉంటాయి. తర్వాత నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్నా, 293 ఆర్టికల్ ఎంత అప్పైనా నువ్వు తీసుకోవచ్చు, రాష్ట్రానికి పర్మిషన్ ఇచ్చారు. దాని మీద సెంట్రల్ గవర్నమెంట్ కొంతవరకే ఆఫ్ చేయగలరు, దాన్ని ఒక కన్ను మూసుకుంటే వీళ్ళకి సాయం మళ్ళీ వస్తాయి. అది సెంట్రల్ గవర్నమెంట్ చేస్తారా? రాజకీయ అవసరం ఉంటే చేస్తారు. ఎవరు దయా ధర్మం అంటే ఓవరాల్ గా మీరు ఏం చెప్తున్నారంటే, కర్ణాటక ఎలక్షన్స్ లో బీజేపీ రిజల్ట్ డిక్కి కొడితే వైసీపీని వదిలేస్తుంది. వైసీపీని వదిలేస్తుందంటే కర్ణాటక ఎలక్షన్స్ లో మనం ఇంకా చెప్పలేదు, మిగతా దేశం అంతా కూడా ఎలాగుంటుంది, చాలా చేంజెస్ వస్తున్నాయి, కనపడని చేంజెస్. దానికి ఇప్పుడు ఈ అప్పు ఇంకా లిమిట్ పెట్టకపోవడం అనేది ఒక టీజర్ లాంటిది, అసలు ట్రైలర్ సినిమా ఆఫ్టర్ ఎలక్షన్ అంటారు. తప్పకుండా దయతో, మీరు నాకు అందరు తెలుసు రాజకీయ నాయకులు ఏంటి, ప్రపంచంలో మానవుడు కూడా దయతో ఏమన్నా చేస్తాడా? మహాత్మా గాంధీ తప్ప అంటే నాకు కనపడలేదు. అన్ని సొంతంగా ఆలోచించుకొని చక్కగా నాకు ఏం ఉపయోగం వస్తుంది, ప్రజలు కూడా ఉపయోగపడితే మంచిగా నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి హార్డ్ పాలిటిక్స్ రాజకీయం మీద ఆధారపడి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్. ఒక్క బ్రేక్ తీసుకుందాం, ఇంకా బీజేపీ టీడీ